ప్రభువైన యేసుక్రీస్తు నామములో మొట్టమొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను చెప్పాలనుకుంటున్నాను. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వాక్యం నుండి చదువుతాను. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. పిల్లరా, దేవుడు మానవులందరికీ ఇచ్చే ఒక ఆజ్ఞ, మారు మనసు పొందండి. మానవులందరికీ దేవుడు చెప్పే మాట అదే, మీరు మారు మనసు పొందండి. అంటే మనిషి మనస్సు చెడిపోయింది, పాడైపోయింది. ఎక్కడి నుంచి అది పాడైపోయింది, పతనం అయిందంటే ఆదాము అవల దగ్గర నుండి ఆ పతనం జరిగింది. వాళ్ళిద్దరి మనసులు కూడా సైతాను ప్రేరేపణ వలన దేవుడు తినవద్దని చెప్పినప్పుడు తిని పాడు చేసుకున్నారు. అప్పటి నుంచి మనుష్యుడు చెడిపోయాడు, హృదయం చెడిపోయింది. కాబట్టి మళ్ళీ మనిషిని మంచివాడిగా చేయటానికంటే పరిశుద్ధుడిగా చేయటానికి దేవుడు అందరూ మారు మనసు పొందాలి, అందరూ అంతటా మారు మనసు పొందాలి అని చెబుతున్నాడు దేవుడు. అందరూ అంతటా అంటే ప్రపంచంలో ఉన్న మానవులందరూ, ఈ కులమని కాదు, ఆ కులమని కాదు, లేకపోతే విద్యావంతులు విద్యావిహీనులని కాదు, అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందండి, ఇది దేవుని ఆజ్ఞ. మారు మనసు అనే మాట వినగానే నేను కొన్ని పాపాలు మానేస్తాను, త్రాగుడు మానుతాను, దొంగతనం మానుతాను, అబద్ధం మానేస్తాను, వ్యభిచారం మానుతాను, లేకపోతే హత్య రౌడీజం మానుతాను, అది నా మనసు మారినట్టు అని అనుకుంటున్నారు. కానీ అది మానవులు అనుకునే మారు మనసు. అది మరి దేవుడు చెప్పే మారు మనసు ఏంటి? దేవుడు చెప్పే మారు మనసు ఏంటంటే యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో 25వ వాక్యం, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని కానీ మిమ్మల్ని చేసేదను. పిల్లరా, దేవుడిచ్చే మారు మనసును గురించి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు, ప్రవచించాడు. అపవిత్రత యావత్తు పోవునట్లు శుద్ధ జలము చల్లుతాను అంటే మానవుడు కొన్ని క్రియలు మానుకున్నందువల్ల అది మారు మనసు పొందాడు, మంచిగా ఉంటున్నాడని మనుషులు చెప్పొచ్చు. కానీ అది పరలోక రాజ్యం చేరడానికి పనికిరాదు. అది పరలోక రాజ్యంలో చేరడానికి తగిన మారు మనసు కాదు అది. ఇప్పుడు మన క్రైస్తవులు కూడా కొంతమంది ఏమనుకుంటున్నారంటే, నేను ప్రార్థనకు వచ్చి నేను సిగరెట్లు మానేశాను, కళ్ళు మానేను, త్రాగుడు మానేను, జోదం మానుకున్నాను, వ్యభిచారం మానుకున్నాను, దొంగతనం మానుకున్నాను, కాబట్టి నాకు మారు మనసు అని వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. వాస్తవంగా బైబిల్ చెప్పేది ఏంటంటే అపవిత్రత అంటే మానవుడు దేవుని ఆజ్ఞ మీరినందువల్ల, ఏదైన తోటలో మీరినందువల్ల మరణం వచ్చింది. అప్పటి నుంచి మనుషులలో రెండు గుణాలు ఉన్నాయి, మంచి చెడ్డల తెలివినిచ్చు గుణం, అంటే మంచి గుణం ఉంది, చెడ్డ గుణం ఉంది, ఈ రెండు భర్త అందరికి వస్తుంది. ఇప్పుడు ఆదామవ్వల పాపం చేశారు, వాళ్ళిద్దరూ చనిపోయారు దేవుడి ఆజ్ఞ మీరి. ఇప్పుడు మనం ఎందుకు చనిపోవాలి? మనం చనిపోవాల్సిన అవసరం ఏముంది? మనం పండు తినలేదు కదా. కానీ మనం పండు తినకపోయినా ఆదామవులు తిన్న పండు యొక్క ఫలితం మన వాళ్ళ సంతానమే, కాబట్టి అదే జన్మ పాపం అంటే, పాప నియమం అంటే అదే. కాబట్టి మనకు కూడా మరణం వస్తుంది. మనకు మరణం వచ్చిందంటే అర్థం ఏంటంటే మనం కూడా పండు తిన్న వారిలో ఒకరమే. వాళ్ళు తిన్నారు కాబట్టి
మనం కూడా పండులో పాలివారమై ఉన్నాం. అందుకనే మనలో కూడా ఇప్పుడు మంచి చెడ్డల గుణం ఉంది. దాన్ని బట్టి మనం పాపం చేస్తాం. మనం పాపం చేయడానికి కారణం అది. ఎంత వద్దు అనుకున్నా సరే, నువ్వెంత అబద్ధం ఆడొద్దు అనుకున్నా నువ్వు అబద్ధం ఆడతావు. నిగ్రహించుకోలేవు, ఆశా నిగ్రహం ఉండదు, జీవప డమ్మం ఉంటుంది, శరీరాశి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనిషికి మారు మనసు ఎందుకు? ఈ భూమి మీద బ్రతకాలంటే మారు మనసు అవసరమా? అలా మారు మనసు అనేది ఎందుకు? దేనికోసం మారు మనసు? ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్పిన మాట నేను చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయములు ప్రభు చెప్పిన మాట చూడండి, 17వ వాక్యం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ 2వ వాక్యాలు. ఆ దినములందు బాప్తిస్మ యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది మారు మనసు పొందుడని యూదా అరణ్యములో ప్రకటించుచుండెను. అంటే మారు మనసు పొందితే పరలోక రాజ్యం దొరకదు. మారు మనసు పొందకపోతే పరలోక రాజ్యం దొరకదు. అంటే ఈ మారు మనసు ఎలా వస్తుంది? ఎలా దేవుడు మనకిస్తాడు? నేను నూతన హృదయం మీకు ఇచ్చేదను అది దేవుడు చెబుతున్నాడు. అపవిత్రత యావత్తు పోవునట్లు శుద్ధ జలము చల్లుదును అది దేవుడు చెబుతున్నాడు. నూతన స్వభావం మీకు ఇస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేస్తాను. అంటే దేవుడు మన హృదయాన్ని మారిస్తే తప్ప మన మారు మనసు వచ్చినట్టు కాదు. పరలోక రాజ్యం చేరాలంటే ప్రభు మనకి ఈ గుండె తీసివేసి కొత్త గుండె ఇస్తాడు, అది కొత్త జన్మ. అది ఎలా వస్తుంది మనకి? ఆ కొత్త గుండె ఎలా ఇస్తాడంటే మనం ప్రభు దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. ఈ పశ్చాత్తాపం కూడా కొన్ని రకాలుగా ఉంది. సొంతంగా ఇది బిలాం లాగాను, ఫరో లాగాను, ఇస్కరి యూదాలాగాను, ఏదో నేను పాపిని ప్రభు, ఆ పాపం చేశాను నన్ను క్షమించని పెదవులతో ఒప్పుకోవటం, మనసుతో ఒప్పుకున్నా సరే. కానీ పరిశుద్ధాత్మ ద్వారా అది ఒప్పించబడాలి, గుర్తుంచుకోండి. ఇప్పుడు క్రైస్తవులు చాలామందికి పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు దానిలయ్య గారు, మద్రాసు దానిలయ్య గారి పరిచర్యలు, లేకపోతే పిఎం స్వామిలయ్య గారి పరిచర్యలు కానీ, బాక్సింగ్ నాయన్ పరిచర్యలు కానీ, లేదా బైబిల్లో ప్రపంచంలో ఉజ్జయం వచ్చిన భక్తుల్లో కానీ, ఆత్మ వచ్చి వాళ్ళు ఒప్పించాడు. అప్పుడు ఆత్మ ఒప్పించినప్పుడు అదే ప్రభు చెప్పాడు, నా ఆత్మ వచ్చి మిమ్మల్ని ఒప్పిస్తాడు, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి మిమ్మల్ని ఒప్పింపచేయును. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించినప్పుడు నీ పాపం ఎంత చిన్నదైనా అది చాలా పెద్ద పాపంగా నీకు కనిపిస్తుంది. అది భయంకర పాపంగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తాడు. నువ్వు ప్రభుని సిలివేశావు, గాయపరిచావు, ఆయన దుఃఖపెట్టావు, దేవుడి మాట వినలేదు, నువ్వు దేవుణ్ణి ఎదిరించావు అని ఆత్మని ఒప్పించినప్పుడు అప్పుడు నీకు హృదయము బద్దలవుద్ది. నా మారు మనసు అలాగే జరిగింది. నేను మారు మనసు పొందినప్పుడు నా వయసు 17.5 సంవత్సరాలు. ఒక ముసలమ్మలో 6 వాళ్ళు ఫెలోషిప్కి వెళ్తారు మా ఊర్లో, ప్రార్థన చేసుకుంటున్నారు. మా ఊరి పేరు తిరువుడపాలెం, దాన్ని చిన్నగూడెం అంటారు. ప్రార్థన చేసుకుంటుంటే నేను వెళ్ళాను. ఆర్సీఎం క్రైస్తవుడిని నేను, అందులోకి వెళ్ళాను. ఆ రోజు వాళ్ళు ఏ వాక్యం చెప్పారో నాకు తెలియదు. వాస్తవంగా వాళ్ళ వాక్యం చెప్పే స్థాయి వాళ్ళకి లేదు, చదువు కూడా లేదు వాళ్ళకి. కానీ ఏం జరిగిందంటే ప్రార్థన చేస్తుంటే నేను కళ్ళు తెరిచి చూస్తున్నాను, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు. నేను కూడా ఎందుకో పాపిని ప్రభు అందామని అనిపించి ఒప్పుకోవటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ఒప్పుకుంటున్నానో నాకు తెలియకుండా ఆత్మ నన్ను ఒప్పించడం మొదలుపెట్టాడు. ఆత్మ ఒప్పించినప్పుడు నా పాపము నాకు చాలా భయంకరంగా, అసహ్యకరంగా, ఒక వేదనకరంగా నేను ఒప్పుకోవటం మొదలుపెట్టాను. ఆ విధంగా నేను చాలా ఒప్పుకున్నా ప్రభు దగ్గర. నా అబద్ధం ఒప్పించబడింది, దొంగతనం ఒప్పించబడింది, వ్యభిచార క్రియలు ఒప్పించబడినాయి, అలాగే స్నేహితుల్ని దుఃఖపరిచినవి కానీ, వాళ్ళని కొట్టినవి కానీ, సినిమాలు కానీ, పాపములు ఒప్పించబడతాయి. లోపలేదు దాగదు, ఒక వాంతి వచ్చినట్టుగా నువ్వు ఒప్పుకుంటావు. ఆ విధంగా ఒప్పుకున్న తర్వాత ఆ రాత్రి నాకు జరిగింది ఏంటంటే ప్రశాంతత, నెమ్మది కలిగింది. ఇంటికి వచ్చాను, నాకు ఇంచుమించుగా 10 నుంచి 20 వరకు ఫ్రెండ్స్ ఉంటారు నాకు.
చెడుగుడు ఆటంలో కానీ లేకపోతే ఏ ఆటలోకి వెళ్ళినా కానీ నా చుట్టూ నా సహోదరులు ఉంటారు ఆ రోజుల్లో. కానీ నాకు ఎవరి దగ్గర వెళ్ళబుద్ధి కాల, నేను ఇంటి దగ్గరే ఉన్నాను. వాళ్ళు వచ్చి రమ్మంటే కొంతమంది నేను రానని చెప్పారు. ఎందుకంటే నాలో ఒక మార్పు, నాకు శాంతి దొరికింది. ఆ తర్వాత నేను బైబిల్ మా పెద్దమ్మ దగ్గర తీసుకుని చదువుకోవడం మొదలుపెట్టాను. ఇంకా చెరువుకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. ఆ విధంగా ప్రిల్లారా రోజు రోజు నేను దేవునితో కలుసుకుంటూ ఉంటే నాకు ప్రార్థన అంటే అర్థమేంటి, నా హృదయం ఎప్పుడైతే ప్రభు ఆయన రక్తముతో కడిగాడో నాకు తెలియకుండానే కడిగాడు. ఇప్పుడు మనం స్నానం చేయగానే బరువు తీరిపోద్ది, తలంటుకోగానే భారం తీరద్ది. ఆత్మ దుఃఖం రాగానే మన హృదయంలో ఉన్న ఒక బర్డెన్, ఒక వేదన, భారం తొలగిపోద్ది. పాపం మీద ఆశ కూడా మినిలో తీసివేయబడద్ది, అది నీకు ఉండదు. ఇప్పుడు మన పాపాలు పూర్ణ కానీ మళ్ళీ సాయంకాలం మనం టీవీ చూద్దామా, లేకపోతే సినిమా చూద్దామా, లేకపోతే మనం చేసిన పాపం మళ్ళీ లాగబడుతున్నాం. కానీ ఆత్మను ఒప్పించబడిన తర్వాత ఆయన రక్తం ఎప్పుడైతే మనల్ని కడుగుద్దో వెంటనే మన హృదయంలో శుద్ధి జరుగుద్ది. శుద్ధి ఇక్కడ వాక్యం రాయబడింది చూడండి, క్రీస్తు రక్తము అమూల్యమైనది. చూడండి ఇక్కడ వాక్యం, నిష్కళంకమైన నిర్దోషమైనది, సమస్త పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయు. ఇప్పుడు ఇటువంటి మారు మనసు పొందండి అని ప్రభు అంతటా ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ ఏంటంటే మారు మనసు పొందితే నీకు పరలోక రాజ్యం దొరుకుద్ది. అంటే మారు మనసు పొందితే నువ్వు ఎవరు అవుతావు, దేవుని కుమారుడు అవుతావు, కుమార్తె అవుతావు. గ్రహించండి, నువ్వు మారు మనసు పొందకుండా దేవుని కుమార్తె కుమారుడు ఎన్నటికీ కాలేవు. నువ్వు ఒక బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నువ్వు దేవుని కుమారుడు కాలేవు. నువ్వు బైబిల్ బాగా చెప్పినంత మాత్రాన నువ్వు దేవుని కుమారుడు కాలేవు. ఒకవేళ నువ్వు ఉపవాసం ఉన్నంత మాత్రాన దేవుని కుమారుడు కాలేవు. ఒకవేళ నీవు చర్చి కట్టినంత మాత్రాన, ఇప్పుడు నేను ఇంత పెద్ద చర్చి దేవుడు నిర్మించాడు, ఒక చర్చి కట్టినా నువ్వు బిషప్ అయినా సరే, బైబిల్ ట్రైనింగ్ అయినా సరే, నువ్వు మారు మనసు పొందకపోతే, పాప క్షమాపణ పొందకపోతే నువ్వు దేవుని కుమారుడు కావు, కుమార్తెవు కావు. అది బైబిల్ రూఢిగా చెబుతుంది. బైబిల్ రూఢిగా చెప్పేది అదే, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించు వారికి మిమ్మల్ని చేసేదనని ప్రభు చెబుతున్నాడు. ఎందుకంటే మారు మనసు ఎందుకు పొందాలంటే తీర్పు తీర్చే ఒక దినం ఉంది. మారు మనసు పొందకపోతే జరిగే నష్టమేంటి, మారు మనసు పొందకపోతే మనకు వచ్చే నష్టమేంటి, మారు మనసు పొందితే లాభం ఏంటి, ఈ రెండు ఆలోచన చేయండి. మారు మనసు పొందితే దేవుని కుమారత్వం నీకు ఇవ్వబడుతుంది, నువ్వు కుమారుడిగా పిలువబడతావు. అందరిని పుట్టించాడు, నేను ఆదాము సంతానం, ఆదాము బిడ్డని ఆయన కొడుకునని వణుకోవచ్చు. అది శరీర జన్మ, ఆ జన్మ ఈ భూలోకానికే సరిపోతుంది. ఈ భూలోకానికే ఆ కుమారత్వం, ఆ వారసత్వం ఈ భూలోకానికి. కానీ దేవుడు సిద్ధపరిచే పరలోకానికి, ఆ పట్టణానికి నువ్వు వారసుడు అవ్వాలంటే నువ్వు క్రొత్త జన్మ ఎత్తి తీరవలసింది. నువ్వు క్రొత్తగా జన్మించి తీరాలి. క్రొత్తగా జన్మించకపోతే, అదే నికోదేముతో ప్రభు చెప్పాడు, క్రొత్తగా జన్మించకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాలేవు. నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డవయ్యావో ఆయన ఆత్మ వచ్చి నీలో ఉంటాడు. మా ఊర్లో ఇక్కడే చింతలంకలో ఈ ప్రక్కనే ఇల్లు అయింది. ఇప్పుడు ఇల్లు ఇక్కడ లేదు, ఆయన చనిపోయాడు. ఆయన పేరు సుబ్బారావు జీవరత్నం తర్వాత పేరు. ఆయన ఒక దయ్యముతో బాధపడుతూ మా ఊరు వచ్చాడు. తాయెత్తులు కట్టుకున్నాడు లోపల, భయం ఆయనకి. ఆయన మీదకి దురాత్మ వచ్చేది, ఆయన బాధ పెట్టేది. ఆయన చెప్పాడు, నోరంతా ఎండిపోద్ది, నాకు దాహం అవుతూ ఉంటుంది, నేను నిద్రపోలేను, బిల్డింగ్ పడదాం భయం అని చెప్పాడు. సరే నేను ఆయనకి ఏం సహాయం చేయాలి, నేను అన్నాను నా దగ్గర స్వస్థత వరం లేదు, నా దగ్గర అద్భుతాలు చేసే వరం ఏమి లేదు బ్రదరు అని చెప్పి, నేను బ్రదర్ అనలేదులే అయ్యా, నేను బ్రదర్ అనంది బ్రదర్ అని ఏం చెప్పను నేను. ఏమండి అటువంటి లేనిపోయిన మాటలు మనం చెప్పకూడదు. ఆ సమయం జోగారు వాక్యం చెబుతూ ఎక్కడ విజయవాడలో ఆయన డాలర్ అనేది అన్నాడు ఇంగ్లీష్లో. తర్జుమా చేసే అతను రూపాయి అని తర్జుమా చేశాడు. నేను రూపాయి అన్నానా అని జోగారు వెంటనే దాన్ని ఖండించాడు. సరే ఒక డాలర్ అది అమెరికా వాళ్ళకి చెబుతున్నాడు ఆయన, చెప్పే మాట ఇక్కడ చెప్పాడు. కాబట్టి మన మాటల్లో కూడా సత్యం ఉండాలి. ఆయన ఆ సహోదరుడికి ఏం చెప్పానంటే, నేను చెలువు తీసుకువెళ్ళి కూర్చోబెట్టి, బాబు నా దగ్గర స్వస్థత ఏమి లేదు,
ఒకే ఒక పంజి మీ ఇంటిలో గడ్డి ఉంది గాదన కట్టేశావు గడ్డి ఉచ్చబోసింది పేడేసింది బరిగొడ్డు మీ ఇంట్లో అంత రోతగా ఉంది మీ ఊరు మునసబ గారు ప్రెసిడెంట్ గారు లోపలికి వచ్చాడు ను కుర్చీ వేస్తావా లేకపోతే అలాగే కూర్చోమని చాప వేస్తావా మంచం వేస్తావా చెప్పన్నాను ఆ అతను ఏమన్నాడంటే అట్లా ఎట్లా వేస్తాను అయ్య గారు నేను అంత శుద్ధి చేస్తా అంత క్లీన్ చేస్తానన్నాడు అలాగే యేసయ్య నీలోకి రావాలంటే నిన్ను స్వస్థపరచాలండి నీ హృదయమును కడుక్కో పాపములు ఒప్పుకో చాలామందికి పాపాలు ఒప్పుకోవడం చేత కాదు ఇవాళ కూడా చేత కాదు అంతే చర్చికి వచ్చేవాళ్ళు కూడా చాలామందికి పాపాలు ఒప్పుకోవడం చేత కాదు కొన్ని దాచిపెడతారు పై పైకి ఏదో ఒప్పుకున్నట్టుగా నటిస్తారు దానివల్ల దేవుడు చూస్తున్నాడు దేవుడు రాలేడు నీళ్ళకి ఆయన ఒప్పుకోవడం చెప్పాను అబద్ధం ఒప్పుకో దొంగతనం ఒప్పుకో చేస్తేనే చేయింది ఒప్పుకోనక్కర్లేదు నువ్వు నీ వ్యభిచార క్రియలు ఒప్పుకో త్రాగుడు ఒప్పుకో బూతులు ఒప్పుకో చెడుతనం అంతా ఒప్పుకోమని చెప్పాను కూర్చోబెట్టి అతను మోటువాడు చదువులేనివాడు ఇట కడివు ఉంది చేలో అతను ఒకవైపున మోకరించాడు నేను అతని కొరకు ప్రార్థన చేస్తూ ఒకవైపున సాయంకాలం టైం అది అతను నెమ్మదిగా ఒప్పుకుంటున్నాడు ఆ విధంగా ప్రతిరోజు సాయంకాలం అతను తీసుకువెళ్ళేవాడిని ఒకరోజు నేను ఒక ఊరు వెళ్ళాను బుడ్డువాని గూడువని అక్కడ వెళ్ళిన తర్వాత మా చర్చిలో పడుకున్నాడు ఇతను ఆ రాత్రి దురాత్మ వచ్చి గుమ్మంలో నిలబడి చర్చి బయట రా రా అని పిలుస్తుందంట అతన్ని ఇతను లేచి కేకలు పెట్టాడు చర్చిలో వాళ్ళందరూ ప్రార్థన చేశారు ప్రభు ఆ చీకటి వెళ్ళగొట్టి వెళ్ళగొట్టి ఎందుకంటే అతని భయాన్ని బట్టి అది మొదలు అతనికి ఆ భయం లేకుండా పోయింది లేదు ఇక రాలేదు అతను బట్టి ఈ చింతలంగని గ్రామానికి ఒక సేవకుని పంపాను నేను అతను అక్కడ ఒక సీతారామి గారిని ఒక ఆయన నాయుడు ఉన్నాడు వీళ్ళిద్దరి కోసం ఏ దాస్ గారిని ఒక బ్రదర్ని పంపించాను ఆయన వచ్చి ఊళ్ళో ఉన్నాడు వాళ్ళిద్దరికి వాక్యం చెప్పాడు వాళ్ళిద్దరితో పాటు కొంతమంది వచ్చారు తర్వాత ఈ స్థలం కొన్నాం ఆయన మారు మనసు చివరికి చనిపోబోయేటప్పుడు ఆయన దేవుడు నాకు రేపు 1 గంటకి చనిపోతానని చెప్పాడని చెప్పాడు ఆయన నా కబురు పెట్టారు ఖచ్చితంగా ఈ ఊర్లో చాలామంది చెప్పాడు ఆయన నేను 1 గంటకి చనిపోతాను తిరుగుతున్నాడు అయ్యగారు వచ్చారని అడుగుతున్నాడు అలాగే మంచం మీద పడుకున్నాడు టైం అవుతుంది అదిగో ప్రభు నన్ను పిలుస్తున్నాడని చెప్పాడు అలాగే 1 గంటకి కాళ్ళు దాపుకుని కళ్ళు మూసుకున్నాడు చుట్టూ మనుషులు ఉన్నారు ఆయన ఆత్మ పిలువబడింది కాబట్టి నేను మారు మనసు యొక్క వాస్తవం యథార్థత ఏంటి బైబిల్ ప్రకారం సేవకుడిగా నీకు తెలుసా నువ్వు సరిగ్గా చెబుతున్నావా గుర్తుంచుకో నువ్వు సేవకుడు అయినా సరే నేను చెబుతున్నాను నేనేదో మంచి సేవకుడు అని చెప్పట్లేదు నేను పతనమైన సేవకుడినే కానీ నిజమైన టీచింగ్ చేయను ఒక లెక్క నేర్పాలంటే గ్రామాన్ని నేర్పాలంటే సత్యాన్ని చెప్పడం నేర్చుకోండి ఎలా మారు మనసు పొందాలి ఏదో బాప్తిజం ఇచ్చినంత మాత్రాన పరలోకం చాలామంది చేరపోతే పాస్టర్లే ఉత్తరవాదులు వాళ్ళే ఉత్తరవాదులు వాళ్ళ ఆత్మల గురించి ఎవరు ఉత్తరవాదులు వాళ్ళు నిజమైన మారు మనసు పొందకపోతే ఎవరు ఉత్తరవాది ఎవరు కాబట్టి మారు మనసు ఎలా కలుగుద్ది 3 విధాలుగా జరుగుద్ది వాక్యాన్ని మన ఎదుట ఉంచుకొని వాక్య ప్రకారం నువ్వు పశ్చత్తాపడాలి వాక్య ప్రకారం కడుక్కోవాలి 2వది ఆ రక్తములో కడుగుతాడు నువ్వు ఎప్పుడైతే వాక్య ప్రకారంగా పశ్చత్తాపడతావు యేసు రక్తము ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేయను తర్వాత ఒప్పించేది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఒప్పుకుంటాం ఇప్పుడు ఫరో ఒప్పుకున్నాడు మోషే దగ్గర నేను పాపం చేసే నేను ఒప్పుకున్నాడు కానీ మారు మనసు పొందాడా మారు మనసు రాలేదు బిలాం ఒప్పుకున్నాడు బిలాం మారు మనసు పొందాడా పొందలేదు ఇస్రాయేలు యూదా ఒప్పుకున్నాడు మారు మనసు పొందాడా పొందలేదు కాబట్టి పాపములు ఒప్పుకున్నంత మాత్రాన మారు మనసు కాదు అది మానవ మనసుతో ఒప్పుకుంటున్నా కాబట్టి దేవునాత్మ నీ మీదకి వచ్చి నేను ఒప్పించడానికి దేవునాత్మ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని మారు మనసులోకి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన మనల్ని ఒప్పిస్తాడు నువ్వు ఒప్పుకో ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుద్ది నీ పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు దావీదు మహారాజు చెబుతున్నాడు అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును మొదటి యోహాన పత్రికలు ఏమనుంది మనం మన పాపములు ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయి కాబట్టి కన్ఫెస్సింగ్ అనేది
ఒప్పుకోవటం అనేది నిజంగా పూర్ణ మనసుతో ఒప్పుకుంటున్నావా? పూర్ణ హృదయంతో ఒప్పుకుంటున్నావా? పూర్ణ మనసుతో నేను చేసింది పాపము, వాక్యం చెబుతుంది, ఆత్మ చెబుతున్నాడు, అంతేగాని ఏదో భయంతో ఒప్పుకున్నట్టుగా నటించి మారు మనసు పొందానని బాప్తిసం తీసుకుని గాడి సిమూల్లాగా గాడి పనులు మనం చేయొద్దు. దానివల్ల నీకే నష్టం, నాకే నష్టం, ఎవరికి వాళ్ళకే నష్టం. నువ్వు మారు మనసు పొందితే పరలోక రాజ్యం వారసత్వం, పరలోక రాజ్య పౌరుడు అవుతావు, పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. ఏ విధంగా? ఆయన ఆత్మ ద్వారా నువ్వు జన్మించిన బిడ్డవి, రక్తము ద్వారా జన్మించిన బిడ్డవి. ఇప్పుడు నేను మా నాన్నకు మా అమ్మకు పుడితేనే కొడుకునని డిఎన్ఏ పరీక్ష, లేకపోతే ఎలా? అది చెప్పండి మీరు ఎలా. నువ్వు ఏసఐకి పుట్టకుండా ఏసఐ కుమారుడు ఎలా అవుతావు? ఏసఐ కుమార్తె ఎలా అవుతావు? నువ్వు ఎలా అవుతావు? అవలేవు. ఏసఐ కుమారులు ఎవరు? దేవుని పిల్లలు ఎవరు? సైతాని పిల్లలు ఎవరు? ఎవరు దేవుని పిల్లలు? ఎలా ఉంటారు దేవుని పిల్లలు? దేవుని పిల్లలు ఎవరు? ఆయన మూలముగా పుట్టినవారు, రక్త మూలముగా, వాక్య మూలముగా, ఆత్మ మూలముగా ఎవరు జన్మిస్తారు? వారు దేవుని పిల్లలు, దేవుని పిల్లలు వాళ్ళు. వాళ్ళకి పరలోక రాజ్యం లేదా అందరికీ తీర్పు తీర్చుటకు. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డగా మారు మనసు పొందలేదు అనుకో, నీకేం జరుగుద్ది అంటే నువ్వు చేసిన పాపముల కొరకు దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. తీర్పు దినం. ఇప్పుడు ఈ భూమి మీద మానవులు మనందరం ఉన్నాం. మనం చేసే పనులకి మన గవర్నమెంటు మనల్ని శిక్షిస్తుంది. ప్రభుత్వ న్యాయ స్థానాలు మనల్ని శిక్షిస్తాయి. మేజిస్ట్రేట్ కోర్టు కావచ్చు, సెషన్స్ కోర్టు కావచ్చు, లేకపోతే జిల్లా కోర్టు కావచ్చు, హైకోర్టులు కావచ్చు, మన వ్యాజ్యం ఎక్కడుందో సుప్రీంకోర్టు కావచ్చు. మనం చేసిన పాపము, అపరాధము, ద్రోహము రూఢైతే మన శిక్ష తప్పదు. కానీ ఇక్కడ మనం తప్పించుకోవచ్చు. ఎందుకని? అబద్ధాలు ఆడు, లాయర్ తెలివితేటల్లోనూ క్రేజ్ ప్రూఫ్ అవ్వకో, లేకపోతే లంచం తీసుకోను, నేను న్యాయమూర్తిని అంటలేదు. అది జరుగుతుంది, లోకంలో జరుగుతుందని మనం వింటున్నాం. మనం కానీ దేవుడు న్యాయ తీర్పు. దేవుడు ఎందుకు తీర్పు తీరుస్తాడు? ఎందుకు తీర్పు అంటే ఈ భూమిని మనకిచ్చాడు, ఇందులో ఫలించమన్నాడు, వర్ధిల్లమన్నాడు, ఆయన దీవించాడు, విస్తరించమన్నాడు, లోపరుచుకోమన్నాడు. అంతే కదా, దేవుడు ఇదంతా మనకిచ్చాడు. ఇదంతా అనుభవించమన్నాడు, నన్ను ఆరాధించమన్నాడు, నన్ను సేవించమన్నాడు, నన్ను స్తుతించమన్నాడు. అంతేగాని ఆయన నీ ఇష్ట ప్రకారంగా, నీ ఇష్ట ప్రకారంగా ప్రవర్తించమని చెప్పాలి. ఆయన కట్టడలు ఇచ్చాడు, పదాజ్ఞలు ఇచ్చాడు. విగ్రహారాధన వద్దు, ఆ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవద్దు, ఉచ్చరింపవద్దు. తల్లిదండ్రులను సన్మానించు, విశ్రాంతినాన్ని ఆచరించు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, పొరుగు మీద ఆశింపవద్దు. ఆయన కట్టడలు ఉన్నాయి. ఇప్పుడు ఈ భూమి మీద మనం జీవించాలంటే మనకున్న రాజ్యాంగం అంబేద్కర్ ద్వారా కొంతమంది న్యాయమూర్తులు, న్యాయ కోవిధులు అందరూ రచించిన గ్రంథం ఉంది. మన ఐపీసీ ఉంది, మన అందరు కూడా ఉంది, ఇండియన్ పీనల్ కోడ్ ఉంది. దాన్ని బట్టి మన నేరం ఏదో కాందేదో రుజువు అవుతుంది. మరి దేవుడు మానవులందరికీ ఇచ్చాడు, అదే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని మనందరం అతిక్రమించాం. చిన్నప్పటి నుంచి అతిక్రమిస్తూనే ఉన్నాం, ఇప్పటి కూడా అతిక్రమిస్తూనే ఉన్నాం. కాబట్టి దేవుడు తీర్పు తీర్చకుండా ఉంటాడా? దేవుడు ఎప్పుడు తీర్పు తీర్చగా మానడు. తీర్పు తీర్చే ఒక దినమును దేవుడు నిర్ణయించాడు, మానవులందరికీ తీర్పు. మరి చనిపోతున్నాం కదండి, ఎలా తీర్పు తీరుస్తాడు అని మనం అనుకోవచ్చు. కానీ చనిపోయినా సరే తిరిగి లేపి, మృతుల్లో నుండి లేపి, మరలా మనకి దేహములు, ఆత్మ సంబంధమైన దేహము, అక్షయ దేహాలు అమర్చి ఆత్మలకు ఆయన నిలబెట్టి తీర్పు తీరుస్తాడు. దాని గురించి మనకు ప్రకటన గ్రంథములు 20వ అధ్యాయములు 11వ వాక్యం నేను చదువుతాను, వినండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని ఎందు ఆశీనుడు నేను ఒకను చూచి తిని భూమి ఆకాశములైన సముఖం నుండి పారిపోయాను, వాడి నిలువ చోటు కనబడకపోయాను. మరి గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడినట్టు చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరే గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథములు ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, మానమును పాతాళలోకమును వాడి వశమును ఉన్న మృతులను అప్పగించను. వారు ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల్లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథముందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అలాగే
దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో కూడా కొన్ని వాక్యాలు చూస్తాను. 7 10 అగ్ని వంటి ప్రవాహం ఆయన యుద్ధం నుండి ప్రవహించుచుండెను. వివేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ప్రిలారా, మనకి తీర్పు ఉంది. తీర్పు లేకపోతే దేవుడు అక్కర్లేదు. నాస్తికులు అంటారు, హేతువాదులు అంటారు, ఏది లేదు, నథింగ్, ఏమీ లేదు. నిహిలిజం అంటారు, శూన్యవాదం, ఏమీ లేదు. సైంటిస్టులు కొంతమంది కూడా కొన్ని మతాలు ఏం చెబుతాయి అంటే మరలా జన్మలు ఉన్నాయని చెబుతుంది. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే ఒక్కసారి మృతి చెందాలి, తరువాత తీర్పు జరుగుద్ది. ఎలా జరుగుద్ది? దేవునికి ఇచ్చిన ఆయుష్కాలములు, నువ్వు చేసిన పాపములన్నీ అపరాధములన్నీ లెక్కలోకి తీసుకురాబడతాయి. నీ ఎదుట ఉంచి గ్రంథములు వ్రాయబడి ఉన్నాయి, నీ ఎదుట పెట్టి తీర్పు తీరుస్తాడు. ఆ గ్రంథములు వ్రాయబడిన ప్రకారం పాపిగా మనం తీర్పు తీర్చబడితే అగ్నిగుండములోకి, అపవాదికి వాడి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి మనం త్రోసివేయబడతాం. అక్కడ ఏడ్పు పండుకొరుగుట ఉంటుంది. ఆ తీర్పులోకి వెళ్లకుండా తప్పించుకోవాలంటే మారు మనసు ఒక్కటే. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడికి తీర్పు లేదు. క్రీస్తునందు ఉన్నవాడికి ఏ శిక్షావిధి లేదు. ఎందుకంటే ఆయన మన తీర్పు భరించాడు. మన పాపములకు రావాల తీర్పు ఆయన భరించాడు. ఆయన ఒక్కడే మన పాపములను తన మీద వేసుకున్నాడు. మనకు పాపక్షమాపణ ఇచ్చేవాడు ఆయన. మన పాపములు పోవాలంటే ఎద్దుల రక్తం, మేకల రక్తం, గొర్రెల రక్తం, టెంకాయలు, లోక సంబంధమైన ప్రక్షాళన కార్యక్రమాలు ఇవి మన పాపాలను తీసివేయలేవు. నువ్వెన్ని చేసుకున్నా నీ పాపం పోదు, పోగొట్టుకోలేవు. పాపం పోవాలంటే పరిశుద్ధుడైన నీతిమంతుడైన దేవుడు ఒక్కడే మన పాపాన్ని పరిహరించగలడు. ఆయన రక్తం ఒక్కడే. ఆయన మన కొరకు చనిపోయాడు కాబట్టి, ఆయన ఒక్కడే మన పాపములు తిరిగి లేచాడు కాబట్టి, ఆయన ఒక్కడే మన పాపములు క్షమించడానికి అధికారం కలిగిన వాడు. ఆకాశము కింద ఇవ్వబడిన ఏ నామున కూడా రక్షణ లేదు. యేసుక్రీస్తు నామననే రక్షణ పొందాలి. అందుకే మారు మనసు పొందాలని పౌలు నిలబడి చెబుతున్నాడు. అంతడందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది దేవుని ఆజ్ఞ. నువ్వు తృణీకరించవద్దు. తృణీకరిస్తే నష్టపోయేది నీవే. మనుషుడు నువ్వు ఎవడవైనా సరే, ఎంత గొప్పవాడువైనా సరే నువ్వే నష్టపోతావు. మారు మనసు పొందావా, పరలోక రాజ్యం దేవునితో యుగయుగములుండే మహా గొప్ప ధన్యత దొరుకుద్ది. యుగయుగములు ఆ పరలోక పట్టణములు, నూతన ఆకాశములు, నూతన భూములు, ప్రభుతో పాటు ఆయన సింహాసనం, జీవవృక్షం, జీవజల నది, ఆ పరలోక పట్టణములు యుగయుగములు ఆయనతో ఉంటావు. అది కావాలా? నిత్యము యుగయుగములుండే అగ్నిగుండం కావాలా? ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ఈ మాటలు వినుచున్న వారి హృదయములు ముద్రించండి. మారు మనసు పొందుటకు నువ్వు పిలుస్తున్నావు. పాప జీవితం ఎన్నాళ్ళు ప్రభువా? ఎంతకాలం మేము పాపులుగా బ్రతకాలి? ఎంతకాలం మేము పాపములు చేయాలి? లోకమంతా పాపముతో నిండుకొని ఉన్నది. పాపం కొరకు పరిగెత్తుచున్నారు. ఆ పాపము నుండి రక్షించడానికే, పాపులు రక్షించడానికే లోకానికి వచ్చావు. నశించిన దాన్ని వెతక రక్షించడానికే లోకానికి వచ్చావు. ఎవరైతే వచ్చి నీ దగ్గర పాపిని ప్రభు అని ఒప్పుకుంటారు, పశ్చాత్తాపడతారు, వారిని క్షమించి రక్తముతో కడిగి క్షమించి నీ ఆత్మిచ్చి నీ కుమారులుగా కుమార్తెలుగా నువ్వు అంగీకరించి కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటావు నాయన. తప్పిన కుమారుడు వచ్చినప్పుడు నువ్వు అలాగే చేర్చుకున్నావు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నావు, ప్రశస్త వస్త్రము ధరింపజేశావు, ఉంగరము తొడిగించావు, పాదములకు చెప్పులు జోడు తొడిగించావు, నా కుమారుడు చనిపోయి బ్రతికని చెప్పావు. అటువంటి ధన్యత మా అందరికీ దయచేయండి. ఇంకా ఎవరు నీ కుమారులుగా కుమార్తెలుగా లేరు, వారందరూ కూడా కుమార్తెలయ్యి భాగ్యాన్ని ఇవ్వండి, కుమారులయ్యే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ మాటలు అనేకులకు ముద్రించి హృదయములో నాటి ప్రేరేపణ కలుగు చేసి తీర్పు ఉందని, తీర్పులో అగ్ని గంధకములతో మండి గుండములు నేను పాలు పంపులు పొందాలా, పరలోకం ఉండాలని వారి నిర్ణయించుకొని నీ వైపు తిరిగే మహాభాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.